ప్రభువా ఆశతో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన మా అందరి హృదయాల్లో మీరే తృప్తిపరచమని మా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి హృదయమును మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఆత్మమైన దేవ మీకు వందనాలు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన చేసి వెళ్ళుకున్నాం తండ్రి. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ సండే. మనకి ఇవ్వబడిన సాంగ్ షీట్ లో క్రైస్ట్ కింగ్ సండే అనే వారంను మనం ఆచరిస్తున్నాం. అడ్వెంట్ సీజన్ వచ్చే ఆదివారం నుండి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ వారానికి ముందు క్రైస్త కింగ్ యేసు ప్రభు సమస్తమునకు రాజు రారాజు అని గుర్తించుచు జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభుని ఘనపరిచే రోజు ఇది. ఈ ఆచారం క్యాథలిక్ చర్చ్ నుంచి ప్రొటెస్టెంట్ చర్చ్ వెరీ రీసెంట్ గా దే టుక్ ఇట్ ఓవర్. కారణం ఏంటంటే చర్చ్ సీజన్ ఎండ్ అవ్వబోయే ముందు, చర్చ్ ఇయర్ ఎండ్ అవ్వబోయే ముందు, కొత్త ఇయర్ చర్చ్ ఇయర్ ఎండ్ అవ్వబోయే ముందు, ఫైనలీ వీ విల్ టెల్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద కింగ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద కింగ్ ఆన్ ఎవ్రీథింగ్, వెదర్ వీ యాక్సెప్ట్ ఆర్ నాట్. ప్రకటన గ్రంథంలో మన హోల్ నైట్ ప్రే రోజు నేను గుర్తు చేశాను. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నా. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. గాడ్ ఈజ్ ద గాడ్ హూ వాజ్ అండ్ హూ ఈజ్ యెట్ టు బి. కాబట్టి మన పరిస్థితుల్లో కూడా if God is our beginning, if Jesus Christ is the alpha in our life, and then he is going to finish whatever thing we are going through. Aina sarina mugimpu aina maatrame palakkadu. Yesu prabhu lokananta srushtinchadu, lokananta aina ettukopothadu oka roju. Ivanni christavulga manam namutam gaane prastuta paristhitilo యేసు ప్రభు లోకాన్ని సృష్టించాడు తర్వాత వచ్చాడంటే సో వాట్ అనే ప్రశ్న వస్తుంది మనకి. అయితే ఏంటంటే వస్తాడు, చేశాడు, మళ్ళీ వస్తాడు, ఎత్తుపోతాడు, అందరితో పాటు మనం కూడా పోతాం అనే భావం అనుకుంటుంది. ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు వర్తమానంలో ద ప్రజెంట్ ఈజ్ ద గాడ్ ఇన్ అవర్ సిట్యుయేషన్స్. ఒక సిట్యుయేషన్ ని, ఒక ఈవెంట్ ని మనం తీసుకున్నా కానీ ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఎండ్. దేవునికి కాలములు, పాస్ట్ ఫ్యూచర్ అనేవి దేవునికి వర్తింప. హీఈస్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మనము మన అనుకూలత కోసం నిన్నంటే పాస్ట్ అని, రేపంటే ఫ్యూచర్ అని అట్లా చెప్పుకుంటాం కానీ, బట్ ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. వెన్ గాడ్ ఈజ్ అవర్ లార్డ్, అవర్ కింగ్ ఇన్ అవర్ ప్రజెంట్, it is a guaranteed thing that God is going to finish, God is going to see that it will happen in a good ending, because God has started that life. Kani when God started that, we have to realize God is with us in the present also. Christmas season vache varu nunchi vastundi. Ee season lo manam sahajanga manchi pannu cheyadaniki ishtapadutuntam. We try to give some good things. లేని వారికి ఇవ్వటం, ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఈ థ్యాంక్స్ గివింగ్ సీజన్ లో మనం ఇవన్నీ చేస్తుంటాం. మత్తయి సువార్త 25 వచ్చిన మనం చదువుకున్న దీంట్లో మంచి పనులు చేసిన గ్రూప్ ఒక గ్రూప్ ఉన్నది, మంచి పనులు చేయని గ్రూప్ ఇంకో. ఒకళ్ళను గొర్రెలతో పోల్చారు, ఒకళ్ళని మేకలతో పోల్చారు. గుడ్ వర్క్స్ అదంతా చూస్తే క్యాథలిక్ థియాలజీకి ఇది ఒక ముఖ్యమైన బేసిక్ థింగ్. ఏంటంటే ఆ పుస్తకాన్ని అనే మనం చదువుకున్న భాగాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం చదువుకుంటే, అంటే మంచి పని చేస్తే అవసరం లేని వాళ్ళకి అవసరం వాళ్ళకి భోజనం పెడితే, వాళ్ళ దాహం తీస్తే, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే, యేసు ప్రభు నన్ను చేర్చుకోబోతున్నాడా, నేను కుడివైపు ఉండబోతున్నానా అన్న సహజమైన ఉద్దేశం లేకపోతే డౌట్ మనకు వస్తుంది. ఎందుకంటే ఆ ప్యాసేజ్ని అంతవరకు చదివితే the division is between those who did good things and
those who did not do good things. And those who entered the kingdom of God and those who did not enter the kingdom of God. The criteria is, ఒక గ్రూప్ మంచి పని చేశారు, ఒక గ్రూప్ మంచి పని చేయాలి. ఇది చదివితే మంచి పనులు బట్టి మన రక్షణ ఉంటుందా లేకపోతే ఇటువంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మత్తయి సువార్తకు రాయినప్పుడు దేవుని కృప, యేసుక్రీస్తుని వెంబడించడం ఇవన్నీ చులకన చేసి మంచి పనులని ఎత్తి వేస్తున్నాడని కాదు బాబు. మాథ్యూస్ గాస్పల్ ఆల్సో ఎంఫసైజెస్ how we follow Jesus more seriously. In fact, the calling we see in Matthew's gospel is much higher calling. How that happens, ee passage lo nunchi manam nechukovalam. Catholic theology aithe iddaru rendu group lo unna vallu oka prashna chesaru, manchi panulu chesina vallu vachi ayya prabhu aa ee panulanni mem eppudu chesam nayana eppudu chesam ani vallu adigaru veellu adigaru adite ప్రభు అంటున్నాడు అల్పులైన వీరికి చేస్తే నాకు చేసినట్టే. గాడ్ అలౌడ్ టు మానిఫెస్ట్ గాడ్ ఇన్ దోస్ లోలీ బీయింగ్స్. అందుకని ప్రస్తుతం ఉన్న రోమన్ క్యాథలిక్ థియాలజీ అంతా యూ విల్ ఎన్కౌంటర్ గాడ్ ఇన్ యువర్ నైబర్. అత్యల్పుడైన మీ సహోదరులలో, మీ పొరుగు వారిలో దేవుని మీరు చూస్తారు అని క్యాథలిక్ థియాలజీ టుక్ ఎ స్టెప్ ఫార్వర్డ్. బట్ ప్రొటెస్టెంట్ థియాలజీ సేస్ నా సహోదరుల దేవుడు ఉన్నాడనే మాట వాస్తవమే కానీ, బట్ నాట్ ద సేమ్ వే యాజ్ గాడ్ వాజ్ ఇన్ జీసస్. యేసు క్రీస్తులో దేవుడు, ప్రభు యేసుని వదనంలో నేను దేవుడిని చూచాను, నా దేవుడు కనిపించాడు, భక్తుడు రాసిన పాట మనకు తెలుసు. యేసు క్రీస్తు శిష్యులు శిలువు దగ్గరకు వచ్చేసరికి యేసులో దే వర్ ఏబుల్ టు సీ గాడ్ మోర్ క్లియర్లీ, మోర్ కంప్లీట్లీ. వీ మైట్ సీ గాడ్ ఇన్ అవర్ నైబర్ ఫీబుల్లీ, కొంత చూడొచ్చు, ఎందుకంటే దేవుడు చెప్పాడు వారికి చేస్తే నాకు చేసినట్టే అని. బట్ అట్ ద సేమ్ టైం వీ డ్రా ఎ లైన్. దేవుని ఎదుర్కోవాలంటే వీ హ్యావ్ టు గో టు ద క్రాస్. శిలువ దగ్గరకు మనం వెళ్ళాల్సిందే, మనం వెళ్ళాల్సిందే. దేవుని కృపను మత్తయి సువార్తికుడు తక్కువ చేయకుండా బోధించేటప్పుడు, యేసుక్రీస్తు శిష్యులకు బోధించేటప్పుడు అంటాడు, మీ నీతి, ఇఫ్ యువర్ రైచియస్నెస్ డస్ నాట్ ఎక్సీడ్ ద రైచియస్నెస్ ఆఫ్ Pharisees and scribes. శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతిని గనక మీరు అధిగమించకపోతే నా రాజ్యంలో మీరు చేరవని యేసు ప్రభు వెరీ క్లియర్గా చెప్తాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు చేయటం మత్తయి సువార్తలో చాలా ముఖ్యం. ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇద్దరు కుమారుల్ని ఆ తండ్రి వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయమంటే ఒక కుమారుడు వెళ్తానంటాడు, ఒక కుమారుడు వెళ్ళమంటాడు. వెళ్తాను అన్న కుమారుడు మానేశాడు, వెళ్ళను అన్న కుమారుడు వెళ్ళాడు. It is about doing in Matthew's gospel. Devudu cheppina panini, how you do to your neighbor, how you do to anybody who else who is in need, ivanni kuda discipling lo bhaganga Matthayi Suvarthikudu manu cheptadu, manaku telichestunnattu manaku ardhamayyindi. Matthayi Suvartha 28th adhyayamlo tuttubadi cheyandi, do everything, obey everything what I have commanded you ane maata manu chustam. So, following Jesus and doing what Jesus said contains the essence of the gospel for us. ఈ సీజన్ లో మనం మత్తయి సువార్తలోని లాస్ట్ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనకు చూస్తే మంచి పనులను ఎంఫసైజ్ చేసినట్టుంటుంది. ఈ పారాబుల్ చదవగానే నాకు మా హిందూస్ ఫ్రెండ్ ఒక అతను గుర్తొచ్చాడు. ఏంటంటే, అతనికంటే మంచి పని నేను చేయాలని నేను పోటీ పడతా ఉండేవాడిని. బట్ he does a lot more things because he is rich and he can do. So Matthayi Suvarthikudu prakaram athanu devudu daggariki poyi nenu devudu daggara velivey padtanu manchi ponle ganaka mana criteria aithe what is going to happen to me? No, if we end up there we didn't get the gospel right. Yesu Christu Suvartha, it is very clear about following Jesus, following the voice of Jesus. అవి చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ వీటిని మర్చిపోకూడదు. ఈ కార్యం మర్చిపోకూడదు. దిగంబరుల్ని, బట్టలు లేని వాళ్ళని, అన్నం లేని వాళ్ళని వీటిని మనం మర్చిపోకూడదు. మేకలు గొర్రెలుగా విభజించినప్పుడు ఈ భాగంలో నాకు కనపడిన ఒక అంశం ఏంటంటే, ఒక సర్ప్రైజ్ ఒకటి నాకు కనిపించింది. ఒక గ్రూప్ ని
గుడి వైపు గొర్రెలు, ఎడమ వైపు మేకలుగా అక్కడ తీర్పు సమయంలో దేవుడు విభజించినట్టు ఉపమాన రీతిగా మనం చెప్తున్నాం. కానీ అక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చదువుకున్న భాగంలో మత్తయి సువార్త 25 నేను 37 వచనం నుంచి నేను చదువుతున్నాను. అందుకు నీతి మంత్రులు, ప్రభువా ఎప్పుడు నీ వాకులు కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితమే, నీవు దప్పు కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితమే, ఎప్పుడు పరదేశి వై ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరిపై ఉండుట చూచి బట్టలిచ్చితమి, ఎప్పుడు రోగి వై ఉండుట చూచి రోగి వై ఉండుట అయినను చెరసాలు ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమి అని వాళ్ళు అడిగారంట. తర్వాత కింద వచనాల్లో చూస్తే ఇది గొర్రెల గురించి, కింద వచనాలను చూస్తే 44 వచనం నేను చదువుతున్నాను. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీ వాకులు కొని ఉండుటైనను దగ్గి కొని ఉండుటైనను పరదేశమై ఉండుటైనను దిగంబరమై ఉండుటైనను రోగి అయి ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమి అని ఆయన్ని వీడి కోసం చేశారు. ఒక గ్రూప్ ఎక్స్ప్రెస్ ద సర్ప్రైజ్, లార్డ్ వెన్ డిడ్ వి డూ, మేమెప్పుడు చేశాం ప్రభువా మేము ఎప్పుడు చేసాం అనే సర్ప్రైజ్ ఒక గ్రూప్ ఎక్స్ప్రెస్ చేస్తే, ఇంకో గ్రూప్ ఏమో ప్రభువా మేము ఎప్పుడు చేయలేదు నీకు, ఎప్పుడు చేస్తానే ఉన్నాం, అసలు చేయనని మాట్లాడుతుందన్నమాట. రెండు వైపుల గ్రూప్ సర్ప్రైజ్ అయ్యారు, కానీ ద ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇస్ దేర్ ఇన్ బోత్ ద గ్రూప్స్. బట్ వాట్ హ్యాపెన్ వాస్ ద సర్ప్రైజ్ విచ్ జీసస్ కన్సిడర్ అన్నది మనం ఆలోచించుకోవాలి. అసలు పని చేసిన వాళ్ళు, అసలు రోగులకి బట్టలు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే దీనులు చేర్చుకున్న వాళ్ళు, దే డిడ్ నో వెన్ దే డిడ్, వాళ్ళకి అర్థం కాలేదు ఎప్పుడు చేసాం ప్రభువా, వెన్ డిడ్ వి డూ. అది చదువుతున్నప్పుడు కానీ నాకు అర్థం కాలేదు దేవుని వాక్యం ఉన్న భాగం మీ కుడి చేతికి ఇచ్చేది మీ ఎడం చేతికి తెలియనివ్వకండి అని దేవుడు చెబుతుంది. దాని అర్థం ఏంటంటే ఐ డోంట్ నో వెన్ ఐ గివ్, ఐ షుడ్ నాట్ నో వెన్ ఐ గివ్. చాలా తగ్గించుకుంటామని మనం వెళ్ళి కొన్ని స్టేట్మెంట్స్ చేస్తాం. నేను ఐఎమ్ ఎ వెరీ హంబుల్ పర్సన్, ఐఎమ్ ఎ వెరీ హంబుల్ పర్సన్, ఐ కౌంటర్ మై సెల్ఫ్, ఐఎమ్ ఎ వెరీ హంబుల్ పర్సన్. ఇంకొకళ్ళు వచ్చి నన్ను తిట్టేదని అంటే మొక్కన నేను తగ్గించుకుంటాను, బాగానే ఉంది. తగ్గించుకున్న తర్వాత నేను వెంటనే వారిని ఏమో అనకుండా తగ్గించుకొని నేనేం చేస్తున్నానంటే ఐ సెండ్ ఎ స్టేట్మెంట్ టు దెమ్ దట్ ఐ హంబుల్ మై సెల్ఫ్, అండ్ అట్ ద సేమ్ టైం నాలో నేను ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటాను ఏంటంటే, యు ఓ మీ సంథింగ్ బాబు, నేను మొన్న వన్నప్పుడు నేను తగ్గించుకున్నాను ఆయన, నువ్వు నాకు తిరిగి యు ఓ మీ సారీ, కనీసం సారీ అన్న నువ్వు చెప్పాలి, ఎందుకంటే ఐ హంబుల్ టూ మచ్ దట్. ఒక స్టేట్మెంట్ ఎలా చెప్తుంది, ఇఫ్ హ్యూమిలిటీ నోస్ దట్ ఇట్ ఈస్ హంబుల్, మనం తగ్గించుకున్నామని కనుక మనకి తెలిస్తే ఐ డౌట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యూమిలిటీ అని ఆయన స్టేట్మెంట్ చేస్తాను. నేను తగ్గించుకున్నానని కనుక నాకు అర్థమైతే నేను నిజంగా తగ్గించుకున్నానా అన్న ఫస్ట్ ప్రశ్న. ఇఫ్ హ్యూమిలిటీ నోస్ దట్ ఇట్ ఈస్ హంబుల్, ఇట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ ఎనీ మోర్. కారణం ఏంటంటే మన కుడి చేయి చేసింది మన ఎడం చేతికి తెలియకూడదు, మనం తగ్గించుకున్నది మనకు తెలియకూడదు. గొర్రెలై ఉన్న వారి వీరి స్వభావం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, దే డిడ్ ఈవెన్ హ్యావ్ ఎ మెమరీ ఆఫ్ వాట్ దే డిడ్ టు అదర్స్ ఎట్ ఆల్. వేరే వాళ్ళకి వాళ్ళు చేసిన మంచి పని వాళ్ళకు గుర్తు కూడా లేదు. జస్ట్ దే డిడ్, జస్ట్ దే డిడ్, అండ్ ఇట్స్ గాడ్ హూ రిమైండెడ్ దెమ్, ఇదిగో నేను వస్తే మీరు నాకు ఈ ఇచ్చారు, నేను వస్తే నా బరుకు దిగంబరులో ఉంటే దేవుడు గుర్తుపెట్టుకున్నాడు వాడు, కానీ వీరు కాదు గుర్తుపెట్టుకున్నారు. గొర్రెల దగ్గర చూస్తే అంత వాళ్ళే గుర్తుపెట్టుకున్నారు, మొత్తం గుర్తు అంత వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు వస్తే మేము ఎప్పుడు చేయలేదయ్యా, మేము ఎప్పుడు చేయలేదు, పలానా రోజు వచ్చావు, పలానా హాస్పిటల్లో వచ్చావు, అది ఇవన్నీ మేము చేశాం కదా, వెంటనే నీకు ఉపచారం చేయకపోతే మేము ఎప్పుడు చేయకపోతే మీరు వాళ్ళకు వస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరు, మాథ్యూ ఇస్ ఆస్కింగ్ అస్ టు బి హంబుల్ ఇన్ ఎ డైలీ పర్సన్స్, లోతైన భావం కలిగి ఆ హ్యూమిలిటీని మనం
మనం ప్రాక్టీస్ చేయాలి. మన కుడి చేతికి ఇచ్చేది మన ఎడమ చేతికి మనం తెలియకూడదు. నేను పొరపాటు తగ్గించుకొని నా ప్రవర్తన నేను బాగు చేసుకుంటే నేను తగ్గించుకున్నానన్న భావం నాకు తెలియకూడదు. ద మోమెంట్ ఐ నో దట్ ఐ హంబల్డ్ మై సెల్ఫ్ ఐ హావ్ ప్రైడ్ ఇన్ మీ, నాలో నేను తగ్గించుకున్నానన్న గర్వం వచ్చేసింది. ద మోమెంట్ ఐ నో ఐ రియలైజ్ ఐఎమ్ హంబ్లింగ్ మై సెల్ఫ్ ఐఎమ్ గివింగ్ సంథింగ్, నాలో ఇప్పుడు ఇప్పుడు ఒక గర్వం ఒకలాంటి గర్వం వచ్చేసినట్టే. సువార్తలో మనం చూస్తాం ఒక్క కాయిన్ వేసింది ఆవిడ, వెళ్ళి తన చివరి కాయిన్ వేసి డ్రాప్ చేసి వెళ్ళి వెళ్ళిపోయింది. పెర్సీ హెరన్స్ గారు పాస్టర్ గారు వచ్చి మనం ప్రీచ్ చేసిన రోజు అక్కడున్న ప్రాక్టీస్ గురించి ఆయన బాగా చెప్పారు మనకి. ఎట్లా ఒక చేతితో కాయిన్స్ వేస్తూ నోట్లని వెళ్ళి చిల్లర మార్చుకోవడానికి అక్కడ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు కొంత కమిషన్ కూడా తీసుకుంటారు. ఆ టెంపుల్లో కమిషన్ కట్టి మరీ నోట్లని చిల్లర తీసుకుని వచ్చి దేవాలయంలో వెయిటర్కి వస్తూ పక్కన ఒక బోర్ తీసుకొని వస్తారు. తీసుకుని వచ్చి ఊదేసేసి పలానా పలానా ఆయన కాంటు వేస్తున్నాడు చూడండి అని చెప్పి గలగల గలగల డబ్బా పోతుంది. దట్స్ హౌ ద ప్రాక్టీస్ వాజ్. బట్ దిస్ ఉమన్ ఆవిడ దగ్గర ఉన్న లాస్ట్ పెన్ని అని వేసింది అంటే దాని అర్థమైందంటే బోర్ కూడా ఉండుంటుంది ఆవిడ దగ్గర. షీ డిడ్ంట్ క్యారీ ఎనీథింగ్, సైలెంట్లీ తన ఆఫరింగ్ తను వేసి వచ్చి వెళ్ళిపోయింది కూర్చోకుండా. గాడ్ నోటీస్ దట్, గాడ్ నోటీస్. దెర్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ వెన్ వీ గివ్, దెర్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ వెన్ వీ ప్రే. ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తే కానీ మీరు స్వస్థత పడరు మీకు దీవెన అన్న సెన్స్తో నేను ప్రార్థన చేస్తే ఐఎమ్ నాట్ హంబుల్. ఐ నో దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ and I'm not a sheep anymore. నేను గొర్రెను కాదు, నేను మేకను అయిపోయినప్పుడు నాకు మేక స్వభావం వచ్చేసింది. మత్తయి సువార్తికుడు మనల్ని లోతైన డిసైపుల్షిప్ కి పిలుచుచున్నాడు. హి ఇస్ కాలింగ్ us for a deeper and higher calling. It should exceed the righteousness of Pharisees and whoever it is. వారి నీతి కంటే మీ నీతి అధికము కాని అడగా మీరు నా శిష్యులుగా ఉండలేదని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మనం చేసే మంచి పని ఎటువంటిది అని మనం గుర్తు చేసుకోవాలి. యూజువలీ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ అవర్ చర్చ్ వీ సపోర్ట్, నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. మన బ్రదర్స్లో కొందరు దే హెల్ప్ అండ్ వీ సెంటమ్ అని లాస్ట్ వీక్ ఎందుకు మాట్లాడుతుంటే ఒక చిన్న స్టోరీ తను షేర్ చేశాడు. ఆల్రెడీ దే ఆర్ ఆర్ఫనైజ్ అయితే ఎవరో ఒక ఆమె ఒక కూతుర్ని వాళ్ళ డోర్ దగ్గర మిడ్ నైట్ వదిలిపెట్టిపోతే పెంచుతున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చేస్తూ పిల్లల్ని పార్క్ తీసుకెళ్తున్నాడట, లైన్లో తీసుకెళ్తుంటే కల్కటా సబ్ సబర్బ్స్ దేర్ వాజ్ ఎ బెగ్గర్ హూ వాజ్ వాచింగ్ దీస్ పీపుల్. ఒక 25 కిడ్స్ ఉన్నారు. చూసింది ఆవిడ చూసి మురికి చీర కట్టుకొని ఉందంట. వచ్చిన తర్వాత మన ఇండియాలో శారీస్ ఉంటే మీకు తెలుసు కదండి, వాళ్ళు వెళ్తుంటే వచ్చి షీ పెద్ద మని వచ్చి చీర కొంగు విప్పి తన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేసేసి ఫైనల్గా 10 రూపీస్ ఉన్నాయి ఆవిడ దగ్గర. వచ్చి ఇతని దగ్గర వచ్చి దీన్ని పెట్టి ఏదన్నా పిల్లలు ఏదైనా బిస్కెట్లు కొని అని చెప్పి ఇంటికి ఇచ్చి పోయిందట. షీఈస్ ఎ బెగ్గర్, షీఈస్ ఎ బెగ్గర్ అండ్ షీ గేవ్ వాట్ ఆల్ షీ హ్యాస్ టు దోస్ ఆర్ఫన్ కిడ్స్. When he was sharing that story, he was so sad and so joyful. Avidu chesina pani mundu nenu chesina pani enta, that was the question he asked. Manam chaala chestam, but the only principle is let not your left hand know what your right hand is doing. We give because God has given us. We pray because God has given us time to pray. We pray because God has called us to pray. Kani deni dwara kuda ee humility ni ganaka vidichi pettamante Yesu Prabhu pilichinanta unnata sthayiki manam levali. We are Christians, we are doing good things, we are doing nice things, we are doing better things, but the calling we have is much higher calling, a calling that doesn't know that we are part of sheep. నేను గొర్రెల వైపు ఉన్నానని ఈ గొర్రెలకి ఎవరికి అసలు తెలియదు. నో క్లూ. ప్రభువా మేము ఎప్పుడు చేశాం ఇంత మంచి పని, మేము ఎప్పుడు చేశాం, అసలు నువ్వెప్పుడు మంచి నీళ్ళు లేకుండా ఉన్నావు, నేను ఇచ్చాను మంచి నీళ్ళు.
మన సెల్ఫ్ మన ఇది మనం కిల్ చేసుకోవాలి. ఎవ్రీ టైమ్ సంథింగ్ హ్యాపెన్స్ ఒక మూడు సార్లు తగ్గించుకోగానే వీ బ్రాండ్ అవర్ సెల్ఫ్. మనం బ్రాండ్ చేసుకుపోయినా పక్కన వాళ్ళు బ్రాండ్ వేస్తారు. పాస్టర్ గారికి బహు తగ్గింది, అసలు మాట్లాడతారు, ఏం అనగానే తుడిచేసుకొని పోతారు. ఫోర్త్ టైం నుంచి నా యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, ఓహో ఆల్రెడీ నన్ను మనుషులు తగ్గించుకోవాలని చూస్తున్నారు కాబట్టి నాకు లోపల కోపం వస్తున్నా కానీ ఐ ట్రై టు కంట్రోల్ మై సెల్ఫ్, ఐ ట్రై టు యాక్ట్ అవుట్. బట్ గొర్రెలకున్న ఒకే ఒక లక్షణం ఏంటంటే, లార్డ్ వెన్ డిడ్ వి డూ, మేము ఎప్పుడు చేసాము, ఇంత మంచి పనులు మేము చేసాము, డిడ్ వి రియల్లీ డూ దిస్. యేసు ప్రభు గుర్తుపెట్టుకున్నాడు వీళ్ళు చేసిన మంచి పనులని. మేకలైతే మేకలే గుర్తుపెట్టుకున్నాడు, మేకలే గుర్తుపెట్టుకుని నువ్వు వచ్చినప్పుడు మేము ఎప్పుడు చేయలేదు నాయన అని క్వశ్చన్ చేశారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడ, మత్తయి సువార్త నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, జీసస్ ఇస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బి నేచురలీ లైక్ షీప్. కష్టపడి ఏదో చేసి సాధించి గొర్రెల వలె మారాలని యేసు ప్రభు ఆశించట్లేదు. మత్తయి సువార్త ఒక్క సువార్తలోనే మనం చూస్తాం, నా కాడి చాలా సులువైనది, my yoke is very light, provided you learn from me. నా కాడి చాలా చాలా సులువైనది, కష్టమైనది కాదు, ఎప్పుడైతే నా దగ్గర మీరు నేర్చుకుంటారు. పరిశ్రమల నీతి శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు నాకు శిష్యులుగా ఉండజాలను అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు మాటలు గుర్తించుకుందాం. గొర్రెలకు కావలసిన ఆ లక్షణాలని మనం గుర్తు చేసుకుందాం. ట్యాక్స్ పర్పస్ కావచ్చు, వాట్ ఎవర్ పర్పస్ కావచ్చు, వీ మెయింటైన్ ఎ రికార్డ్ ఆఫ్ వాట్ వీ గివ్ రైట్. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, ఐఎమ్ సేయింగ్ సంథింగ్, బికాస్ వీ డూ దట్ టు హెల్ప్ సంబడీ ఎల్స్, వీ డూ దట్, ఐ డూ దట్ టూ. కానీ ప్రభు అంటాడు, ఇదిగో నీ కుడి చేతికి చేసే నీ ఎడం చేతికి కూడా తెలియనంత మధ్యలో యూ బికమ్ మిక్షి, గొర్రెల్లాగా మారిపోండి, మీరు తగ్గించుకోండి, హంబుల్గా ఉండండి, హంబుల్గా ఉండండి, తగ్గించుకోండి, మీ పక్కన చూసిన వారిని ఆదరించడం మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. వీ ట్రై టు డూ అవర్ బెస్ట్, వీ ట్రై టు డూ అవర్ బెస్ట్, మెనీ ఆఫ్ అస్ నౌ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ వీఆర్ డూయింగ్ ఎ లాట్, బట్ స్టిల్ ద కాలింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బీ లైక్ షీప్, వీ హ్యావ్ టు బీ లైక్ షీప్. గొర్రెలు వలె ఉన్నప్పుడు తీర్పు దినాన దేవుడు మన లెక్కనంతా బయటేస్తున్నాడు, అంత బయటేస్తున్నాడు. అంటిల్ దట్ డే మత్తయి సువార్తలో ఇంకొక అంశం కూడా ఉంది. ఆ చివరి రోజు వరకు గొర్రెలు మేకలు కలిసే ఉంటాయి ఒకే మందలో, గురుగులు గోధుమలు కలిసే పెరుగుతాయి. పెళ్ళగించిన అంటే నన్ను 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 వద్దుతుంది, గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగిస్తాను. లెట్ ఇట్ బి దేర్, దేర్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎ టైమ్ వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ కమ్ అండ్ సెపరేట్. యేసు ప్రభు చెప్పిన మాటలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇచ్చిన ఈ జీవితంలో గొర్రెల వలె మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. నా కాడి సులువు అని చెప్పిన ఆ దేవుని మాటని మనము గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్తలో ఇంకొక థీమ్ ఉంది, దీంతో పాటు ఇంటర్ రిలేటెడ్ అయిన థీమ్, చెట్టు మంచిది, చెట్టు మంచిది అనే అంశాన్ని మత్తయి సువార్తకుడు మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తుంటాడు. గుడ్ ట్రీ కెనాట్ బేర్ బ్యాడ్ ఫ్రూట్ అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం. మంచి చెట్లు మంచి చెట్లునే మంచి ఫలములే ఇస్తాయి, చెడు చెట్లు చెడు ఫలములే ఇస్తాయి. ముండ్ల పొదల్లోకి వెళ్ళి ద్రాక్షకాయలని వేరతావా? నో, యూ కెనాట్ డూ దట్. ఇఫ్ ట్రీ ఈస్ గుడ్ ద ఈల్డ్ ఈస్ ఆటోమేటికలీ గుడ్. ఇఫ్ ఐఎమ్ షీప్, ఇఫ్ ఐఎమ్ అమాంగ్ ద షీప్, నేను గొర్రెనైతే గొర్రెలో నేనుంటే నేను చేసే పనులు ఆటోమేటిక్గా మంచి, ఇట్ కమ్స్ నేచురలీ అవుట్ ఆఫ్ మీ, ఐ డోంట్ హ్యావ్ టు ప్రాక్టీస్, ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ దట్. గాడ్ ప్లాంటెడ్ అస్ హ్యాస్ గుడ్ సీడ్స్, ఫర్ సమ్ రీజన్ కారు ద్రాక్షలు మనం కాస్తున్నాం. ఆ కారు ద్రాక్షల్ని కాయకుండా మంచి ఫలం ఫలించే చెట్టు వలె ఉండాలంటే ఈ గొర్రెల స్వభావం మనం నేర్చుకోవాలంటే, ఈ గొర్రెల స్వభావాన్ని మనం సంతరించుకోవాలి. ఈ గొర్రెల స్వభావం కనుక మనలో ఉంటే నేను చేసే మంచి పని ఏంటో నాకు తెలియనే తెలియదు, నేను చేసే గుడ్ థింగ్ ఏంటో నాకు తెలియదు, నేను చేసే ప్రార్థనలు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా, పబ్లిష్
మార్నింగ్ లేచిందే గంట సేపు ప్రార్థన చేయింది ఆయన బయటికి రాడని ఎంతో మంది గురించి చెప్పుకుంటాం మనం చెప్పుకుంటాం. ఆఫ్ కోర్స్ ఇట్ మైట్ బి ఎ బిగ్ థింగ్, బట్ హౌ డిడ్ దే నో దట్ ఐఎమ్ ప్రేయింగ్ 1 hour ఎవ్రీ మార్నింగ్ అన్లెస్ ఐ టోల్డ్ దెమ్ ఆర్ అన్లెస్ మై వైఫ్ టెల్స్ దెమ్. గొర్రెలకి ఈ జ్ఞానం ఉండదు, ఈ జ్ఞానం ఉండదు. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను వైండ్ అప్ చేస్తున్నా. ఒక పాస్టర్ గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని వెళ్ళి వచ్చి వస్తే పాస్టర్ గారు వచ్చారా భోజనం పెడతాను రండి అని ఆవిడ వంట చేస్తున్నాడు. వంట చేస్తే అమ్మ మీరు వంట చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అని చెప్పాడట. వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వేడి నీళ్ళు గాజి పెట్టిందట ఆవిడ. 2 days passed, that man did not get up from the prayer. He did not. He was praying in the spirit and praying. మధ్యలో వెళ్ళి 2 గంటల అయినాక వేడి నీళ్ళు పెట్టి ఆరిపోయింది. పాస్టర్ గారు ఏం చేస్తున్నారని తలంపిస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, ఐఎమ్ డిస్టెంట్లీ నోన్ బై దట్ పర్సన్. 2 days హీ వాస్ ప్రేయింగ్. ఆ 2 days అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అమ్మ నీళ్ళు పెట్టావా అని అన్నాడట. ఈవిడకి అర్థం కాలేదు, నీళ్ళు పెట్టి నేను 2 రోజులు అయింది, 2 రోజులు నేను ప్రార్థన చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ నీళ్ళు పెట్టి. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద షేప్ will not know what is happening. God gives those experiences to us kadandi prarthana chesinappudu okokasari we don't know how to end. It will continue. We don't know how to end it. That is the experience of sheep. Gorilla swabhavam adi. Pakkanoni chustunnarano lekapothe edo chestunnarano idi kaakunda gorilla tama daari tama pothu talakai uchukoni poyi gorilla మేకల వల్ల దిక్కులు చూసే పరిస్థితులు కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయం అందు తన కాడి సులువుగా ఉండి నేర్చుకోవడానికి మనకి ఈజీ ఫెసిలిటీ కల్పించిన యేసు ప్రభు దగ్గర నేర్చుకొని మనము గొర్రెల వలె మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయం కాక. దయచేసి అందరు లేచి నిలవబడవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయం అందు మనము మన దేవుణ్ణి మనుష్యులలో మనుష్యుల సిట్యుయేషన్స్లో కూడా ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ఆ దేవాది దేవుడు మనకు నేర్పిస్తాడని మనం నేర్చుకున్నాం. గొర్రెల వలె మనం చేయి మంచి పని, ఒక్క మంచి పని గురించి కూడా బోస్టింగ్ లేకుండా లెట్ గాడ్ స్పీక్ టు అస్, స్పీక్ అబౌట్ అస్ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఫాస్ట్ వరల్డ్, సైంటిఫిక్ వరల్డ్ చాలా చెప్పొచ్చు మనకి. వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ సెల్వ్స్, వీ హ్యావ్ టు ప్రజెంట్ అవర్ సెల్వ్స్, వీ హ్యావ్ టు ప్రజెంట్ అవర్ సెల్వ్స్ అని చెప్పొచ్చు, కానీ ఆత్మీయ జీవితానికి అది పనికిరాదేమో అని నా ఉద్దేశం. నేను ఎంత ప్రార్థనా పరుడినో నేను చెప్పుకోనక్కర్లేదు, నేను వీడియోలో ప్రదర్శించనక్కర్లేదు. రహస్యం మందు చూస్తున్న నా ప్రభు అయిన యేసు నాకు ప్రతిఫలం ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో గొర్రెవలే ఉండటకు తీర్మానించుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడ, నా కాడి సులువైనది ప్రయాసపడి భారం మోసుకొని చూడండి. కమ్ టు మీ, మై యోక్ ఇస్ లైట్. అది బర్డెన్ఫుల్ కాదు. ఇఫ్ యువర్ యోక్ గెట్స్ బర్డెన్ అవుట్, ఇట్ ఈస్ ఎ సైన్ దట్ యోక్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడిచ్చే కాడి సులువైన కాడి, కాకపోతే సులువైన కాడి మోయటానికి ఒకే ఒక లింక్ ఉండదండి, ఆయన యొక్క కూర్చొని మనం నేర్చుకోవాలక. ఇఫ్ వి లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ విల్లింగ్ టు టేక్ అప్ దట్ యోక్ విచ్ జీసస్ గివ్స్ us, ప్రభు చెప్తున్నాడు గొర్రెల్లో మనం లెక్కించబడతాం. వన్స్ వి ఆర్ షీప్, వి డోంట్ నో ద గుడ్ థింగ్స్ వి డు, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. If we are goat, we know only those good things we do. We think those are good things. But God doesn't know them. Devudu dani gurtinchaledu. Gurtinchanaga gurtinchaledu. Ee sayankala samayamundu gorre vanti swabhavam manandarku dayacheyandi. Chinna prarthana chesukundam. Parishuddha amma prabhu, maa tandri naina, aneka saarlu mee vakyam vinnanu maa tandri.
మా డెసిషన్స్ లో మా యాటిట్యూడ్ లో మా ప్రభువా మేము మేము గొర్రె వలె స్టార్ట్ చేసినా కానీ మేక వంటి మాలో వస్తూనే ఉండదు మా ప్రభువా. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు చెందవలసిన మహిమ నీకు చెల్లించవలసిన ప్రభువని చేయండి మా ప్రభువా. నాయన నీకు చెందవలసిన ప్రార్థన నీకు చెందవలసిన ఆత్మ వరములు సమస్తం నీ కోసం ఓడిబిడ్లుగా మమ్మల్ని చేయండి. మా స్వకీర్తిని మా స్వమహిమను మా పేరుని వెతుకు వ్యక్తులుగా కాకుండా మా ప్రభువా మా కుడి చేతితో చేయి పని మా ఎడం చేతికి కూడా అర్థం కానంత గొప్పగా మేము చేయనట్టు సహాయం చేయనాయన సహాయం చేయి గొప్ప దేవ సహాయం చేయి. నీ గొర్రెల వలె ఉండటానికి మేము ఇష్టపడుతున్నాం మా తండ్రి. నీకు ఆయాసకరమైంది మా హృదయంలో ఏమైనా ఉంటే తీసివేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన రుగ్మతలతో మా ప్రభువానైనా మేము ఇబ్బందులు పడుచు ఉండగా సహాయం చేసి గొర్రెలలో ఉండే ప్రభు మాకు దయచేయండి. ఓ ప్రభు నీ గొర్రెల వలె ఉండకు తీర్మానించుకున్న ప్రతి బిడ్డను రారాజువైన యేసుక్రీస్తు మీరే అభిషేకించి మీరే నేర్పించి మీ గొర్రెల వలె మార్చుకుని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన చేసి పెట్టుకుంటాం తండ్రి. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలేనంటాక. ఆమేన్.